చాలా అంశాలు ఉన్నాయి దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఏ రకమైనటువంటి అవినీతిలో వారు పాల్పడుతున్నారు ఇస్క రీచల్ గురించి అయితే నిన్న మనం చూసాం ఎన్జీటీ ఏదైతే వారి మీద ఇస్క తవ్వకాలు ఆపివేయాలి అని చెప్పి చెప్పిందో ఒక గుత్తాధిపత్యంగా ఒక కంపెనీకి చెన్నైలో ఉన్నటువంటి కంపెనీకి వారికి ఇచ్చేసి ఇక్కడ ఇస్క దందా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్జీటీ వారి మీద ఖచ్చితంగా ఇస్క ఆపివేయాలి మైనింగ్ అని చెప్పి చెప్పిందో దాని మీద కోర్టుకు వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిన్న కోర్టు కూడా చెప్పింది లేదు ఎన్జీటీ ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి మేము కట్టుబడి ఉన్నాము దగ్గర దగ్గర 18 రీచ్లకు సంబంధించి మీరు ప్రతి రీచ్కి కోటి రూపాయలు అంటే 18 కోట్ల రూపాయలు మీరు పెనాల్టీ కట్టాలి దానికి తోడు ఈ ఇస్క తవ్వకాలు ఆపివేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి వాళ్ళు మనకు మనందరికీ తెలుసు అన్నమయ్య ప్రాజెక్టులో మరి గేటు తెగిపోయింది అని అంటే దానికి కారణం ఒక కారణం ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ అవినీతిగా చేస్తున్నటువంటి ఇస్క మైనింగ్ ఏదైతే ఉందో అది కారణం అని చెప్పి నివేదికలు కూడా తెలిపినటువంటి విషయం కనుక ఈ ఇస్క యొక్క ఈ ఇస్క మాఫియా వలన కేవలం అక్కడ అవినీతిగా ఇస్క మాఫియా చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని యొక్క దుష్ప్రభావం ఏ విధంగా పర్యావరణం మీద ఉంది మరి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇస్క మాఫియా అనేది కేవలం మాఫియాగా మన ఒక అవినీతి అని చెప్పి అనుకోవటం కాదు దాని ప్రభావం పేదల జీవితాల మీద ఇవాళ నిర్మాణ రంగం ఇంచుమించుగా కుదేలైపోయింది మరి నిర్మాణ భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ రోడ్డు పడేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం లక్షలాది మంది ఇవాళ ఉపాధి లేక రోడ్డు పడ్డారు కనుక ఇసుక మాఫియా అనేది కేవలం అవినీతిగా నాయకులు జేబులు నింపుకోవటం కాదు జీవితాలని చిత్రం చేసినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇది కేవలం ఏదో మన విజయవాడలోనో అమరావతిలోనో జరుగుతున్నదని కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సమస్యగా ఉంది కనుక మనం ఏ విధంగా దాని మీద స్పందిస్తున్నాం ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం గళం విప్పాలి ప్రజలతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి వారికి వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిఘటిస్తూ మనం వారితో కలిసి ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది మనం ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది